తాండూరులో ఈరోజు తాండూరు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో తాండూరు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు న్యాయవాదుల సబ్ కోర్టు ఏర్పాటుకై ఇచ్చిన అభ్యర్థనను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రి నుండి హామీ పొందినందున ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి న్యాయవాదుల సంఘం తాండూరు తరపున విలేకరుల సమావేశం నిర్వహించి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కావలి రవీందర్, ప్రధాన కార్యదర్శి పాశం రవికుమార్, ఉపాధ్యక్షులు కె గోపాల్, సీనియర్ న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి, విజయ్ కుమార్ తిరుమల్, న్యాయవాదులు పి గుండప్ప, బి రవికుమార్, పిసి రెడ్డి, ఎం చంద్రశేఖర్, కలాం రవితేజ, గోపాల్, కె విశ్వనాథ్, మహిళా న్యాయవాదులు అనితా గుప్తా, వాణిశ్రీ, రజిత, అరుణ, మమత తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి వైఎస్ఆర్ గారు తాండూరుకు వచ్చినప్పుడు కూడా మా సీనియర్లు శ్రీనివాసరెడ్డి సార్ గారు, శ్రావణ్ కుమార్, బాలీశివ కుమార్ ఇలాంటి వాళ్ళు, నరసింహరావు వాళ్ళు కూడా గత 15 సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేశారు. పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల అది సాధ్యం కాలేదు. కనీసం ఇప్పుడైనా ఈ తాండూరుకి అవసరమైన సపోర్టును, అడిషనల్ కోర్టును, వాటి యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది అంటే చాలా ఉంది. సుమారుగా ఈ ప్రదేశం కంటే ఇంకా జనాభాలో కానీ, డిస్ప్యూట్స్లో కానీ, సమస్యలలో కానీ తక్కువగా ఉన్న వికారాబాద్లో ఇప్పటికీ 4-5 కోట్లు అయింది. అక్కడ సబ్ కోర్ట్ అయింది, ఇంకో అడిషనల్ కోర్ట్ అయింది. అక్కడ 3000 కేసులుంటే అడిషనల్ కోర్టు, జేసీసీ కోర్టు 2 కోర్టులు ఉన్నాయి. మన దగ్గర సుమారు 8000 వరకు క్లోజ్ కేసులు ఉన్నాయి, కానీ ఒకటే కోర్టు ఉంది, అడిషనల్ కోర్టు. దాని ద్వారా తాండూరు కక్షిదారులకు సత్వర న్యాయం లభించలేకపోతున్నది. ముఖ్య కాన్సెప్ట్ మన యొక్క రాజ్యాంగ కాన్సెప్ట్ ఏంటంటే న్యాయానికి తొందరగా న్యాయం లభిస్తేనే న్యాయానికి న్యాయం జరిగినట్లు అవుతుంది. లేకపోతే అది ఎగ్జాంపుల్ ఎలా అంటే ఆకలి అయినప్పుడు అన్నం తింటేనే తృప్తిగా ఉంటుంది, ఆకలి చచ్చిపోయిన తర్వాత అన్నం తింటే ఎలా ఉంటుందో అలాగే కక్షిదారుడు తనకు బాధ కలిగినప్పుడు, తన కోరినప్పుడు, తనకు అవసరం ఉన్నప్పుడు సత్వర న్యాయం దొరికితేనే తనకు సంతృప్తి ఉంటుంది. కానీ ఆ తర్వాత ఎప్పుడు 5-10 ఏళ్లకు న్యాయం జరిగితే తృప్తిగా ఉండదనే ఉద్దేశంతో వారికి తొందరగా న్యాయం అందించాలి అంటే మన దగ్గర వర్క్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి. ఒకటే కోర్టు ఉండడం ద్వారా, కేసులు ఎక్కువ రావడం ద్వారా తీర్పులు తొందరగా ఇవ్వడానికి, పరిశీలించడానికి అవకాశం ఉండడం లేదు. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారిని కలిసి మా తరఫున తన యొక్క వినతి పత్రాన్ని సమర్పించినందుకు చాలా కృతజ్ఞత తెలుపుతూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను.